అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్, ఆయుర్వేదిక్ ఎండి. నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నామండి. సో బేసిక్గా ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది హార్ట్ డిజీజెస్ గురించి. రఫ్లీగా మీకు కొన్ని ఇది చెప్తాను. హార్ట్ డిజీజెస్ జనరల్గా మనకి హార్ట్ డిజీజెస్ అనుకోగానే హార్ట్ ఫంక్షనింగ్ అనుకుంటారు చాలా మటుకు. హార్ట్ అనేది బ్లాకేజ్ కావడము. మెయిన్ థింగ్ ఏంటంటే హార్ట్ అనేది ఒక చెప్పాలంటే ఒక చిన్న మిషన్ లాంటిది. సో బేసిక్ ఏమంటే హార్ట్ అనేది ఈ పంపింగ్ ఎప్పుడైతే డిఫెక్ట్ కావడానికి కారణం ఉంటుందో దీనికి హార్ట్ అనేది మేజర్గా ప్రాబ్లం కాదు. హార్ట్ పక్క నుంచి మనకి ఏదైతే సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో, సరౌండింగ్ వెజిల్స్ ఏవైతే ఉంటాయో అది మేజర్గా రోల్ చేస్తాయన్నమాట. ఇప్పుడు బేసిక్గా మనం డైలీ ఏదైతే ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటామో అప్పుడు బాగుంటాం. ఏదైతే ఇర్రెగ్యులర్ డైట్ ఎప్పుడైతే మనకి తీసుకోవడం జరుగుతుందో, అంటే ఇంబ్యాలెన్స్డ్ డైట్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ టైం పీరియడ్ ఆఫ్ డైట్ తీసుకున్నప్పుడు మన బాడీ లోపల, స్టమక్ లోపల కొన్ని చేంజెస్ ఎట్లయితే ఏర్పడతాయి మనకు తెలుస్తుంది. అట్లనే హార్ట్కు కూడా దానికి సంబంధించినంత వరకు దాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి, యాక్టివ్లో పెడుతూ ఉండాలి. సో ఇన్ ద సెన్స్ ఏంటంటే హార్ట్ బ్లాకేజెస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి ఎక్సర్సైజ్ చేయడము, టైంకి ఆహారం తీసుకోవడము, టైంకి యోగా ప్రాణాయామాలు చేయడము, టైంకి మెడికేషన్ అంటే అవసరం పడితే మెడికేషన్ తీసుకోవడము, లేకుంటే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హైపర్ టెన్షన్ కేసు ఉన్నారు. హైపర్ టెన్షన్ అనేది బీపీ పెరుగుతూ ఉంది, సిస్టోలిక్ డయాస్టోలిక్ అనేది మనకు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ లెవెల్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మెడిసిన్ వేసుకుంటున్నాము కంట్రోల్ అవుతుంది కాబట్టి, మెడిసిన్ వేసుకుంటున్నాము కంట్రోల్లో ఉంది, ఆ మెడిసిన్ వేసుకుంటున్నాము కంట్రోల్ ఉంది. ఈ పాయింట్స్ కావండి. ఆయుర్వేదిక్లో మనం మెడికేషన్ కానీ తీసుకోవాలంటే, ఈవెన్ నాట్ ఓన్లీ ఆయుర్వేదిక్, ఇప్పుడు మోడర్న్ తీసుకున్న మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవాలంటే డైలీ కనీసం ఒక 40-45 మినిట్స్ మీరు యోగా ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, తర్వాత ఈ వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. స్ట్రైట్ సర్ఫేస్ మీద, కొంచెం కారిడార్లో కానివ్వండి, బయట కానివ్వండి, వాకింగ్ చేసేటట్టు ఉంటే మీరు మీకు సాధ్యమైనంత వరకు ఈ లెవెల్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ మెడిసిన్ వేసుకుంటే మాత్రం తగ్గవు. తగ్గుతున్నట్టు అనిపించినా మీకు స్లోగా దాంట్లో మీకు మళ్ళీ లాంగ్ టర్మ్లో డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసిక్ ఏమంటే చెప్పాల్సింది, ఆయుర్వేదిక్లో మీరు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆయుర్వేదిక్లో స్టార్ట్ చేయకపోయినా ఏదో ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి పర్లేదు బాగుంటుంది అనుకున్నా కానీ ఈ యొక్క చేంజెస్ అనేది చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తినకూడదు. ఒకవేళ పరిస్థితులు మీకు అనుకూలించక బయట ఉండి తినాల్సిన పరిస్థితులు ఉన్నా కానీ నెక్స్ట్ మీల్స్ కానీ నెక్స్ట్ డైట్ కానీ కంట్రోల్లో పెట్టేటట్టు, అంటే మీ సర్కమ్స్టెన్సెస్లో మీ సరౌండింగ్లో ఎంత సాధ్యమైతే అంతవరకు మీరు జంక్ ఫుడ్స్ని ఇవన్నీ అవాయిడ్ చేస్తూ డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. 45 మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఓల్డెన్ డేస్లో ఎట్లుంటుండంటే ప్రతి ఒక్కరికి ఇంత టెక్నాలజీ, ఇంత ఫాస్ట్ తీసుకునే ఇది లేకుండే. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మనం అంత డిస్టెన్స్ వెళ్ళాలి తెచ్చుకోవాలి, అంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానివ్వండి, ఇంత ఆన్లైన్ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఉంది కాబట్టి ఏమవుతుందంటే మనకి బ్లాకేజెస్, ఫంక్షనింగ్ అనేది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే బ్లడ్ వెజల్స్ కూడా యాక్టివ్గా పంపింగ్ అనేది కెపాసిటీ ఉండాలి. అవి పంపింగ్ అవుతూ ఉంటేనే మనకి సర్క్యులేషన్ అనేది బాగుంటుంది, లెవెల్స్ అనేది బాగుంటుంది, బీపీ లెవెల్స్ అనేది కంట్రోల్ ఉంటాయి, హార్ట్ మజిల్ ఫంక్షనింగ్ బాగుంటుంది, బ్లాకేజెస్ అనేది తగ్గుతాయి. ఇవన్నీ లేకపోయేసరికి ఏమవుతుందంటే మనకి హార్ట్ వెజల్స్ మీద ఏదైతే రక్తనాళాల మీద ఏదైతే లోడ్ పడిపోతుందో, ఫ్యాట్ పెరుగుతూ ఉందో, ఫ్లో అనేది తగ్గిపోతూ ఉందో, హార్ట్ మజిల్స్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడ్డప్పుడు మనకి బ్లాకేజెస్ కావడము, హార్ట్అటాక్స్ రావడము, సడన్ లాస్ కావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ప్రాబ్లమ్స్కి దూరం ఉండాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర రాకుండా ఉండాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డైలీ 45 మినిట్స్ ఈజ్ వెరీ మస్ట్. ఖచ్చితంగా 45 మినిట్స్ మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 45 మినిట్స్ వాకింగ్, జాగింగ్ కానివ్వండి, సూర్య నమస్కారాలు ఇంకా బాగా పనిచేస్తాయి, ప్రాణాయామం కూడా బాగా పనిచేస్తుంది దీంట్లో. ఇటువంటి ప్రొసీజర్స్ తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ డయాగ్నోజ్ అయిన వాళ్ళైతే ఇవి చేస్తూ మెడిసిన్ కూడా కంట్రోల్ తీసుకుంటే చాలా మటుకు కంట్రోల్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రాబ్లం రాకుండా మీరు మీ లైఫ్ని మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తారనుకుంటున్నాం. ఇటువంటి థెరపీస్ని ఇంకేమన్నా హయ్యర్గా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళ డైట్ చార్ట్స్ ఫాలో అవుతూ
కొంచెం ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.